ఓం శిగరుభ్యో నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో అభ్యో నమ మనము గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని తెలుసుకొని ఆ తర్వాత ఈ రాశి వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయనే విషయాన్ని మనం తెలుసుకుందాం ముఖ్యంగా మే మాసం యొక్క రాశి ఫలితాల్లో గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అంటే మేషరాశి ఎందు రాహు రవి సంచారంలో ఉన్నాడు వృషభ యందు బుద్ధుడు సంచారంలో ఉన్నాడు తులారాశియందు కేతువు సంచారంలో ఉన్నాడు కుంభరాశి ఎందు శని కుజలు సంచారంలో ఉన్నాయి అలాగే మీనరాశి ఎందు గురువు శుక్రుడు రాక్షసులకు గురువైనటువంటి శుక్రుడు దేవతలకు గురువైనటువంటి గురువు ఈ రెండు గ్రహాలు సంచారంలో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క గ్రహ సంచారం ఆధారంగా చేసుకొని ముఖ్యంగా చూసినట్లయితే కలహాలు వివాదాలు ఎక్కువగా మనం న్యూసుల్లో చూస్తూ ఉంటాం యుద్ధ వాతావరణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అలాగే ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు కొద్దిగా కష్టాలను తెచ్చిపెడుతూ ఉంటాయి అంటే ప్రపంచంలో ఎక్కడో జరిగేటటువంటి విషయాల వల్ల ఆయిల్ రేట్లు పెరగటం దాది అది సామాన్యుడికి భారంగా మారుతూ ఉంటుంది నిత్యావసర వస్తువుల్లో పెరుగుదల మనం చూస్తూ ఉంటాం అలాగే రాజకీయ పరమైనటువంటి మార్పులు ఎప్పుడూ కూడా న్యూసుల్లో ఏదో ఒక సస్పెన్స్ న్యూసులు రావటం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మిథున రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మిథున రాశి వారికి మే మాసంలో అష్టమ శని ప్రభావం నుంచి బయటకు రావటం అలాగే గురువు తన స్వస్థానంలో ఉంటాం దశమాధిపతి దశమ స్థానంలో ఉంటాం అలాగే మిగిలిన గ్రహాలన్నీ కూడా అద్భుతమైన స్థానాల్లో ఉండటం వల్ల మిథున రాశి వారికి ఒక గోల్డెన్ పీరియడ్గా అని చెప్పవచ్చును అన్ని విషయాల్లో బాగుంది అని చెప్పవచ్చును ఆర్థికంగా ధన లాభం అనేది చేకూరుతుంది అలాగే వీరికి వ్యాపార వృద్ధి అనేది జరుగుతుంది న్యాయపరమైనటువంటి విషయాలు అంటే కోర్టు విషయాలు కోర్టు కేసుల విషయాల్లో బయటపడేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా కోర్టు పోలీస్ కేసులు లాంటి విషయాల్లో బయటపడేదానికి ఆస్కారం ఉంది మిథున రాశి వారికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా విద్యా విషయాల్లో చాలా అనుకూలంగా ఉంది మంచి కాలేజీల్లో సీటు సంపాదించేదానికి అవకాశం ఉంది అలాగే విద్యా విషయాలే కాకుండా వ్యాపార విషయాల్లో మనం చెప్పుకున్నట్లు చాలా లాభదాయకంగా ఉంటుంది వృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది కొత్త అవకాశాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది ఉద్యోగస్తులకి దశమాధిపతి దశమ ఉండటం వల్ల ఉద్యోగ పరంగాను ప్రమోషన్స్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది ఉద్యోగస్తుల్లో చాలా ఆనందకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి లాభాలు రావటం అనేది అంటే చాలా అద్భుతమైనటువంటి ప్రదేశాల్లో ఉద్యోగం రావటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి నిరుద్యోగుల పరంగాను ఉద్యోగస్తుల పరంగాను వ్యాపార పరంగాను చిన్న వృత్తి వ్యాపారాలు చేసుకునే వారి పరంగాను అందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క రాశి వారికి ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు మీ యొక్క ఇష్టదైవాన్ని నమ్ముకొని ముందుకు వెళ్తూ ఉండండి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మిథున రాశివారు పొందుతారు ఇప్పటి వరకు గోచార రీత్యా మనకి యొక్క ఫలితాలు మనం అందించడం జరిగింది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సంపూర్ణ జాతక విశ్లేషణ కోసం గోచారాన్ని అలాగే జన్మ కుండల్నిని పరిశీలన చేసి సంపూర్ణ జాతక విశ్లేషణ మనం తీసుకోవచ్చు ఆ జాతక విశ్లేషణ ఆధారంగా ఈ సంవత్సరం ఏ పనుల్లో మనకి కలిసి వస్తుంది ఎట్లా ముందుకు వెళ్ళాలి అనే విషయాల్ని మనం కూలంకషంగా తెలుసుకోవచ్చు సంపూర్ణ జాతక విశ్లేషణకై స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి మా అపాయింట్మెంట్లు తీసుకోవచ్చు అలాగే డైరెక్ట్గా కూడా కలవచ్చును కొంతమంది దూర ప్రాంతాల వారు ఫోన్ ద్వారా కూడా ఆన్లైన్ ద్వారా కూడా మీరు జాతకాన్ని మనం తెలుసుకోవచ్చును కాబట్టి మీరు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చును తద్వారా సంపూర్ణ జాతక విశ్లేషణ మీకు అందుతుంది అందరూ ఆనందంగా ఉండాలి అందరూ హాయిగా ఉండాలి సర్వే జనా సుఖినో భవంతు శుభం భూయాత్